కులాంతర వివాహం చేసుకోవడం నేరమా రోజు రోజుకు టెక్నాలజీ మారుతున్నా కొందరు కులం అనే మహమ్మారిని వదలడం లేదు కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఏకంగా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు పేరెంట్స్ గద్వాల్ జిల్లా గట్టు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది పెళ్ళంటే నూరేళ్ల పంట అలాంటిది కూతురికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటున్నారు ఈ పేరెంట్స్ బ్రతికున్న వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు వేయడం ఎంత దుర్మార్గం శత్రువు కూడా ఇలాంటి పని చేయడు అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి చేయడం కలిచివేసింది మరి కూతురిపై వీరికున్న ప్రేమ ఇదేనా కన్న కూతురికి కంటే వీరికి కులమే ఎక్కువైపోయిందా సాధారణ పెళ్లి చేసుకుంది ప్రేమ పెళ్లి చేసుకుంది సాధారణ యువతి కూడా కాదు ఆమె ఓ డాక్టర్ పెళ్లి చేసుకుంది కూడా జులైని కాదు అతను పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అభిరుచులు కలవడంతో జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు ఇంట్లో పెద్దలకు చెప్పి ఒకటవ్వాలని అనుకున్నారు కానీ పెద్దలు కులాలు వేరు కావడంతో నో చెప్పారు దీంతో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు ఇదే వీరు చేసిన నేరం ఇందుకు శిక్ష ఏంటో తెలుసా బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించడం శ్రద్ధాంజలి పోస్టర్లను సోషల్ మీడియాలో వైరల్ చేసి బంధువులకు కూడా పంపించారు పోస్ట్ చూసి బంధువులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు అయితే ఈ పోస్టర్ల వ్యవహారం ప్రేమ జంటకు తెలియడంతో చివరకు వారు గద్వాల్ పోలీసులను ఆశ్రయించారు తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని తమను కాపాడాలని గద్వాల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు కూతురు చేసిన పనికి తమకు గ్రామంలో గౌరవం లేకుండా పోయిందని దాంతో పొలం దగ్గరే జీవిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో డాక్టర్ సోమేశ్వరి రాజశేఖర్ ప్రేమ వివాహం పూర్తిగా కలకలం రేపుతుంది మొత్తంగా తమ కూతురు తమకు చెప్పకుండా పెళ్లి చేసుకుందంటూ కూడా కూతురుకు సంబంధించినటువంటి ఫోటోలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు దీనిపై పూర్తి స్థాయి ఏం జరిగింది అనే కోణంలో కూడా వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు ముఖన్న చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకోసమని మీరు పోస్టర్లు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్ మేము పోటాంజనలు మామేమి ఏమని పొయ్యి నెలబోయింది నెలయింది పొయ్యి పోయినప్పుడు నా బిడ్డ ఇంకే ఎక్కడ కనపడలేదు నేను చిన్నప్పటి నుండి చదివించి ఒక డాక్టర్ని చేసి ఆ తల్లిదండ్రిని మంచిగా చూసుకుంటుంది నా బంధువులకు బాగా చూసుకుంటుంది అందరిని బాగా చూసుకుంటుంది అని మీకు ఒక ఆశతో ఉంటిమి మా ఆశలు నిరాశలు చేసి ఆయమ్మ వెళ్ళిపోయింది సరే రాజశేఖర్తో పోయేటప్పుడున మీకి ఒక్క మాట మాకు చెప్పి అదే ఆ రాజశేఖర్నే నేను పెళ్లి చేసుకుంటాను నాయన మన నాన్న ఆయనతోనే జీవితం ఉంటా ఆయనతోనే పెళ్లి చేసుకొని నేను ఆయనకే ఉంటాను
अनेट पेदल चुस्कने इंत बाधी ले आम सड़ला पत्रिक इधि पत्रिकचिंदी अब तेजी मैं पोना पोये वर के पोल स्टेशन आम पोल स्टेशन उमा मैं पेद कुटो नीपी साकि सी डाक्टर चेसी और सोसईट नंबर अच्छी नीम इट पे इटम्मा अड़ना अंत ले नैना अने अंत येमा यम अन्यायम चाहा अन्यायम चयद्दू तलदी चुटे साकना कदा चपना आईन राम सार उमन चपना आरो तारीख एनदो तारीख पे मैं आरो तारीख ना पोना पोनपड़ तुमदो तारीख वी माटड़ता राम सार एम चेसना पर्मीशन लेदे आ राजशेखर वनक पंपचना एंकंटे आये कास्टेबल की आयन के सहकारी तलद्रुक सहकारी आये अंतरूपे गत प्रेम व्यवहार इपू मुदर की तस्क्रे डाक्टर अंतर मत चल चुना अंत आम मोतम कुट नेपथ्यों आम एट्ला आम कष्ट पारण में कदा ये रोजना प्रेम व्यवहार चपड़ी पे कुर चुना समय में वन चेप वार इलासीदा की एला समस्या ले सर ना दत्कना ना वंटर जीवन उंटर उठा नाके इदे मगुडु इदे बिड्डने मगुडु बिड्डने ना जीवितमु नानु ओंटरि जीवितमे बतकता नानु ओंटरिगे उंटा नानु अना दत्तत तीसुकुनंदि प्रमाणं अग्गि प्रमाणं चेसिंदि सार दत्तत तीसुकोनि रिजिस्ट्रेशन चेसुकुनंदि रिजिस्ट्रेशन चेसुकोनि इदे मगुडु इदे बिड्डनि चेसुकुनंदि इदे ना जीवितमु लक्ष्मी जीवितमे ना जीवितमु ना जीवितमे लक्ष्मी जीवितमु लक्ष्मी पिल्ललै नन्नु तीसुकोनि लक्ष्मी पिल्ललतोने नेनु उंटानु चेप्पिंदि आमे 18 संवत्सराल निन्ने आमे बतुकु बतकडानिकि खच्चितंगा आमेकु हक्कु उंटुंदि ई क्रमंलो आमे पेल्लि चेसुकुन्न माट निजमे कानी मीरु अक्कड आमे फोटो चित्रीकरिस्तू श्रद्धांजलि घटिस्तुन्नाम अनि चेप्पडं एंदुवल्ल इदंता चेयाल्सि वच्चिंदि मेमु सिद्धांतमु फोटोलु एंदुकु वेसिनामंटे माकु पोयि नेल अयिंदि सार नेल अयिते कनपडलेदु कनपडन दानिकि ఆ పోర్టల్ చేసినాం అంతే అంతక తప్ప ఇంకేం లేదు అదే విధంగా వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు అమ్మ అవుతారు ఆమె కూడా ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడదాం అమ్మ చెప్పమ్మ మీతోనన్న ఎప్పుడన్నా చెప్పిందా ఆమె ఇట్లా జరుగుతుందని చెప్పి అట్లాంటి విషయం అట్లా విషయాలు చెప్తలేదు మరి మనం బాగుండమని చెప్తుంది అన్ని విషయాలు చెప్తుంది ఆయన నాకు సంగతే లేదు పెళ్ళే వల్ల నన్ను ఇట్లే ఉంటానను నన్ను ఏం పెళ్లి జరుగును పాప పిల్లని జాక్కుంటానను పాప పిల్లని దత్త తీసుకొని నన్ను పాప పిల్లొద్దే ఉంది ఇందినే ఉంటాను దవకండ్ల పెట్టుకొని దవకనే ఉంటాను ఇందినే ఒంటిగా ఉంటానని చెప్పింది ఖచ్చితంగా అంటే చిన్నప్పటి నుంచి ప్రేమాభిమానాలతో పెంచుకొని ఆమె బాధ్యతలన్నీ నిరవేరుస్తూ ఆమెను డాక్టర్ స్థాయిలో ఉంచినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కాదని వెళ్ళడం వల్ల ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే క్రమంలో తమకు పూర్తి స్థాయిలో చెప్పకపోవడం వల్లనే తాము కోపంగా ఈ విధమైనటువంటి శ్రద్ధాంజలి పోస్టర్లు వేశాం తప్ప ఆమెపై ఎలాంటి కోపం లేదని చెప్పి ఒక మరోవైపు పూర్తిగా తాము ఈరోజు సొసైటీలో గౌరవం కోల్పోయినందుకు ఊర్లోకి వెళ్ళే మొహం లేక ఇక్కడే పొలం దగ్గరే కూడా చాలా రోజులుగా నివాసం ఉంటున్నామని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క డాక్టర్ సోమేశ్వరి రాజశేఖర్ ప్రేమ వ్యవహారానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేష్ తో శంకర్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా నుండి